హాయ్ అండి, నమస్తే. నేను మీరమాని. వెల్కమ్ టు రమా కిచెన్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ ముక్కలుగా వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నదైతే రెండు. నేనైతే పెద్దది తీసుకున్నాను. ఇప్పుడు ఒక 3 ml కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఒక 1/2 spoon టర్మరిక్ అంటే పసుపు, 1/2 spoon పచ్చివాసన పోయాక ఒక చిన్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేగాక 1/2 spoon ఉప్పు, 3 spoons కారం వేసుకోవాలి, 1 spoon ధనియాల పొడి. ఇప్పుడు కారం, ఉప్పు, ధనియాల పొడి మొత్తం అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. నేను ముందుగానే పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ పేస్ట్ యాడ్ చేస్తే ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ పచ్చివాసన పోయేంతవరకు మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక మూత క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే కందిపప్పు ఇంకా మునక్కాయలు ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ఆ మసాలాలోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 glass లేదా 1 glass నీరు పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు బాగా మసాలాకి పట్టేటట్లు కొంచెం కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి జాగ్రత్త. ఇప్పుడు ఎందుకంటే ముక్కలు కొంచెం వేగి ఉంటాయి కాబట్టి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత పెట్టుకోండి. 1-5 నిమిషాల తర్వాత ఇప్పుడు నూనె తేలింది కాబట్టి మన యమ్మీగా ఉండే టేస్టీ ములక్కాడ మసాలాకి వెళ్ళి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.